हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल क्रंची क्रंची का तिने कोद्दी तिनालनिपिंचे वेल्लुल्ली कारम अटुकुल्नी एला तयारु चेसुकोवालो चूसेद्दामु। चाला सिंपल गा तक्कुव टाइम लो टेस्टी गा प्रिपेर चेसुकोनि तिनोच्चंडि। टी टाइम लो बेस्ट स्नैक गा ई वेल्लुल्ली कारम अटुकुल्नी तिनेसेयोच्चु। चाला चाला बागुंटायि। పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ మెచ్చుకునే స్నాక్ అండి ఇది। ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము। ముందుగా అయితే వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి। అందుకోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి। ఈ వెల్లుల్లి కారానికి జీలకర్ర కాస్త ఎక్కువే పడుతుందండి। జీలకర్ర వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండుకారం వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా salt వేసుకోండి, అంటే రుచికి సరిపడా వేసుకోండి। ఇప్పుడు ఈ మూడిటిని కూడా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి। అంతేనండి, మనకి గుమగుమలాడే వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే। ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసుకుందాము। ఈ లోపు నేను అటుకులు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని ఒక చిన్న కడాయిలో వేడి చేశాను। ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా అటుకుల్ని వేసి ఇలా వేయించుకోవాలన్నమాట। రెండు క్షణాల్లోనే వేగిపోతాయండి, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది। మీకు ఎన్ని అటుకులు కావాలో పక్కన పెట్టేసుకొని ఇలా వేయించుకోవడమే। ఇలా పెద్ద స్ట్రైనర్కి కొన్ని రావు కదా, విరిగిపోతూ ఉంటాయి, వాటిని మాత్రం మనము ఇండ్లలో టీ ఫిల్టర్స్, అవే టీ స్ట్రైనర్స్ ఉంటాయి కదండి, వాటితో ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట। సో మనం తీసుకున్న మొత్తం అటుకుల్ని కూడా ఇలాగా బాగా వేయించి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్దిగా ఆయిల్ని పక్కకు తీసుకోవాలన్నమాట। ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచుకోండి। ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా 2-3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు, అలాగే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టినటువంటి 2 టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించుకోండి। ఇవి బాగా దూరగా వేగిన తర్వాత పుట్నాల పప్పు కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి। ఇలా ఈ మూడు కూడా బాగా వేగిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలు, 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుందాము। ఇక చూస్తున్నారా, మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా బాగా వేగాయండి। చివర్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అదేవిధంగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుంది। వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేపకూడదండి, 1 నిమిషం పాటు వేయించేసి వెంటనే స్టవ్ ఆపుకోవాలి, లేకపోతే మాడిపోయి టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది। స్టవ్ ఆపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వెంటనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అటుకుల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే। ఈ అట్లకాడతోనే కలిపేసుకోండి। అలా కలుపుకోవడం మీకు కష్టంగా ఉంటే బాగా టాస్ చేసుకోండి గిన్నెని, అంతా కూడా పడుతుందన్నమాట కారం అంతా కూడా ఈ అటుకులకి। నేను ఇక్కడ అటుకుల్ని బాగా డీప్ ఫ్రై చేశాను కాబట్టి క్రంచీ క్రంచీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి। ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక మీకు ఇష్టం లేకపోతే అటుకుల్ని డీప్ ఫ్రై చేయకుండా నార్మల్గా కడాయిలో వేసి వేపుకోవాలి, అప్పుడు టేస్ట్ అనేది కాస్త మారిపోతుంది, కాస్త గట్టిగా ఉంటాయండి అవి। ఒకసారి ట్రై చేయండి, చూసారు కదండి, క్షణాల్లోనే మనకి వెల్లుల్లి కారం అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది। చూస్తుంటేనే నోరూరిపోతుంది, వీటిని ఎంత తిన్నా కూడా తనివి తీరదండి, అంత బాగుంటాయి। పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్నాక్ అన్నమాట। పిల్లల స్నాక్స్ బాక్స్లోకి మనం ప్రతిరోజు కూడా ఏం పెట్టాలని ఆలోచించాల్సిన పని లేదు। ఈ అటుకుల మిక్చర్ని కాస్త ఎక్కువ మోతాదులో తయారు చేసి పెట్టుకొని వాళ్ళకి పంపొచ్చండి, చాలా ఈజీగా అయిపోతుంది కదా క్షణాల్లో। సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి। ఇలాంటి మరెన్నో స్నాక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।